హాయ్ ఫ్రెండ్స్ ఐపీఎల్ ఐపీఎల్ విశేషాలను ఇప్పుడు చూద్దాం సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ తడబడింది ఢిల్లీ క్యాపిటల్స్తో చెన్నై చపాక్ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో సూపర్ ఓవర్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ పృథ్వీ షా హాఫ్ సెంచరీ చేయడంతో నాలుగు వికెట్ల నష్టానికి నూట యాభై తొమ్మిది పరుగులు చేసింది అనంతరం ఛేదనలో కేన్ విలియమ్సన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఇరవై ఓవర్లు ముగిసే సమయానికి నూట యాభై తొమ్మిది పరుగులు చేసింది దీంతో స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీం ఏడు పరుగులు మాత్రమే చేయగలిగింది ఢిల్లీ స్పిన్నర్ అక్షర్ పటేల్ తెలివిగా బంతులను విసరడంతో డేవిడ్ వార్నర్ కేన్ విలియమ్సన్ ఆశించిన మేర హిట్టింగ్ చేయలేకపోయారు మొదటి బంతి డాట్అవగా రెండో బంతికి వార్నర్ సింగిల్ తీశాడు ఆ తర్వాత మూడో బంతికి ఫోర్ కొట్టిన విలియమ్సన్ నాలుగో బంతిని డాట్ చేశాడు ఇక ఐదో బంతికి విలియమ్సన్ మళ్లీ సింగిల్ తీయగా ఆఖర్ బంతికి వార్నర్ రెండు పరుగులు తీశాడు కానీ డబుల్ తీసే ప్రయత్నంలో వార్నర్ నాన్ స్ట్రైక్ ఎండ్లో సరిగా బ్యాట్ను ఉంచలేకపోయాడు దీంతో ఎంపైర్ షార్ట్ రన్గా ప్రకటించి సింగిల్ మాత్రమే ఇచ్చాడు ఎనిమిది పరుగుల లక్ష్యం కోసం ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ శిఖర్ ధావన్ బ్యాటింగ్కి రాగా రషీద్ ఖాన్ సూపర్ ఓవర్ బౌలింగ్ చేశాడు మొదటి బంతికి సింగిల్ తీయగా రెండో బంతికి లెగ్ బైస్ రూపంలో ధావన్ సింగిల్ తీశాడు ఆ తర్వాత మూడో బంతిని రివర్స్ స్వీప్ ఆడిన రిషబ్ పంత్ ఫోర్ బాదేశాడు ఆ తర్వాత నాలుగో బంతిని డాట్ చేసిన పంత్ ఐదో బంతికి సింగిల్ తీశాడు ఆ తర్వాత ఆఖరి బంతికి ధావన్ కూడా సింగిల్ తీయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది ఇరుజట్ల బ్యాట్స్మెన్లు సూపర్ ఓవర్లో స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు చాలా ఇబ్బంది పడ్డారు దీంతో ఎక్కువగా పరుగులు లెగ్ బైస్ రూపంలోనే వచ్చాయి ఒకవేళ షార్ట్ రన్ తప్పిదానికి వార్నర్ పాల్పడకుండా ఉంటే సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమమై రెండో సూపర్ ఓవర్ కూడా జరిగేదేమో నూట అరవై పరుగుల లక్ష్యచేదనలో డేవిడ్ వార్నర్ ఆరంభంలోనే అవుట్ అయిన కేన్ విలియమ్సన్ మరో ఓపెనర్ జానీ బెయిర్స్టో దూకుడుగా ఆడేశారు క్రీజ్లో ఉన్నంతసేపు భారీ షాట్లు ఆడిన బేరిస్టో ఢిల్లీ బౌలర్లని కాసేపు బెదరగొట్టేశాడు అయితే ప్రమాదకరంగా మారిన బేరిస్టోని ఆరో ఓవర్లో అవేష్ ఖాన్ అవుట్ చేశాడు ఇక అక్కడి నుంచి హైదరాబాద్ బ్యాటింగ్లో తడబాటు మొదలైంది ఒక ఎండ్లో విలియమ్సన్ నిలకడగా ఆడుతున్న విరాట్ సింగ్ కేదార్ జాదవ్ అభిషేక్ వర్మ రషీద్ ఖాన్ విజయశంకర్ అతనికి కనీసం సపోర్ట్ కూడా ఇవ్వలేకపోయారు దీంతో చివరిలో హైదరాబాద్ విజయానికి తొమ్మిది బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు అవసరమయ్యాయి ఈ దశలో క్రీజ్లోకి వచ్చిన సుజిత్ మూడు బంతుల్లోనే రెండు ఫోర్లు కొట్టేశాడు దీంతో టార్గెట్ ఆరు బంతుల్లో పదహారు పరుగులుగా మారిపోయింది ఆఖరి ఓవర్ వేసిన కగిసో రబాడా మొదటి బంతిని వైట్ చేయగా రెండో బంతికి విలియమ్స్ ఫోర్ కొట్టాడు ఆ తర్వాత మూడో బంతికి సింగిల్ రాగా నాలుగో బంతుని కళ్ళు చెదిరే రీతిలో సిక్స్గా కొట్టేశాడు దీంతో టార్గెట్ మూడు బంతుల్లో నాలుగు పరుగులుగా మారిపోవడంతో ఢిల్లీ టీంలో టెన్షన్ మొదలైంది కానీ చివరి మూడు బంతులకి విలియంసన్ సుచిత్ కేవలం మూడు పరుగులు రాబట్టడంతో మ్యాచ్ టై అయింది దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది ఢిల్లీ బౌలర్స్లో అవేష్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా అక్షర్ పటేల్ రెండు అమిత్ ఒక వికెట్ తీశారు కెప్టెన్ డేవిడ్ వార్నర్ రనౌట్గా వెనుతిరిగాడు మ్యాచ్లో అంతకుముందు టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది శిఖర్ ధావన్తో కలిసి ఢిల్లీ ఇన్నింగ్స్ను ప్రారంభించిన పృథ్వీష ఫస్ట్ ఓవర్లలోనే టాప్ గేర్లోకి వెళ్ళిపోయాడు హైదరాబాద్ బౌలర్స్ ని ఏ దశలోనూ లెక్క చేయని పృథ్వీషా అలవకగా భారీ షాట్లు ఆడేస్తూ కనిపించాడు ఎనభై ఒక్క పరుగుల వద్ద దావన్ అవుట్ అయినా పృథ్వీషా మాత్రం జోరు కొనసాగించాడు కానీ ప్రమాదకరంగా మారిన పృథ్వీషా కెప్టెన్ రిషబ్ సమన్వయ లోపం కారణంగా రన్అట్ అయ్యాడు ఇక అక్కడి నుంచి ఢిల్లీ స్కోర్ బోర్డ్ నెమ్మదించింది మిడిల్ ఓవర్స్లో స్టీవ్ స్మిత్తో కలిసి రిషబ్ పంత్ నిలకడగా ఆడినప్పటికీ గేర్ మార్చలేకపోయాడు మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్ కూడా స్లాగ్ ఓవర్స్లో క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తూ కనిపించారు దీంతో ఒత్తిడి గురైన రిషబ్ పంత్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అవుట్ అవగా సిమ్రాన్ హిట్ మేయర్ కూడా నిరాశపరిచాడు కానీ ఆఖరి ఓవర్ వరకు నెమ్మదిగా ఆడిన స్టీవ్ స్మిత్ చివరి మూడు బంతుల్లో ఒక ఫోర్ ఒక సిక్స్ కొట్టడంతో ఢిల్లీ నూట యాభై తొమ్మిది పరుగులు చేయగలిగింది సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్లో సిద్ధార్థ రెండు వికెట్లు పడగొట్టగా రషీద్ ఖాన్కి ఒక వికెట్ దక్కింది ఇక పృథ్విషార్ రన్అట్ రూపంలో వెనుతిరిగాడు మరో మ్యాచ్ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం